సో ఒక సోలో సక్సెస్ అనుకున్నారు చాలా కాలం తర్వాత సార్, ఒక టీమ్ సక్సెస్ సార్. నిజంగా నాకు ఇట్స్ అ ఫస్ట్ సక్సెస్ ఇండివిజువల్ గా ఒక సినిమాలో, అంటే సపోర్టివ్ రోల్స్ క్యామియోస్ తెలుగులో ఇవే అనమాట. ఒకరికొకరు తర్వాత పోలీస్ పోలీస్ దాని తర్వాత ఇదే సార్, ఇట్స్ ద ఓన్లీ ఫిల్మ్. లాంగ్ గ్యాప్ తర్వాత భయపెడుతూ విజయాన్ని అందుకున్నారు, సో ఎలాంటి కేకతోటి సార్ అంటే దీనికోసం కాసుకుంటున్నాం సార్. సో అవకాశం దొరికేటప్పుడు లోపల నుంచి ఒక కసి ఉంటుంది కదా, అండ్ అది అన్నీ సార్ ఇన్నేళ్ళు దీనికోసమే కాసుకొని ఉండడం. దాని తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరాం అక్కడే మనం ఇది చేయలేకపోతున్నామన్న ఒక లోతు ఉంది సార్. అండ్ ఆ ఒక కంప్లీషన్ ఈరోజు దొరికింది, గ్రేట్ సాటిస్ఫాక్షన్ సార్. అదే చెప్పాను కదా సార్, నిన్న చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసింది సార్. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో భోజనం చేసి అన్నారు, మరి ఇప్పుడు ఇంకా ఈ టీమ్తో భోజనం చేసి ఇప్పుడు సినిమాలకు మళ్ళీ రెమ్యునరేషన్ ఏమైనా పెంచుతున్నారా, లేదంటే మీ అటిట్యూడ్లో ఏమైనా తేడా వస్తుందా ఈ సినిమా? సార్ నేను అదే చెప్పాను కదా సార్, పోయినసారి ఒక ఫంక్షన్ ప్రెస్ మీట్లో చెప్పాను కదా సార్, ఎక్స్ట్రా డేస్కి సార్ ఏదైనా ఇవ్వాలా అని అడిగారు. మీరు అడిగింది నాకు ఇది పెద్ద బహుమానం ఇచ్చేసినట్టు, బహుమతి ఇచ్చేసినట్టు అనిపించింది. ఇండస్ట్రీలో ఎవరు అలా అడగలేదు, ఫస్ట్ టైం అడిగారు, అదే పెద్ద ఒక బోనస్ లాగా అనిపించింది. అండ్ డబ్బుల గురించి కాదు సార్ ఆల్వేస్, సమ్టైమ్స్ ఇస్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ సార్. సో దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక పాయింట్ తర్వాత. ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చాను, నా మొదటి జీతం వచ్చి 750 రూపాయలు సార్. సో నేను ప్రతి చోట పనిచేశాను, పోలీస్ నేను పెట్రోల్ బంక్లో కూడా పనిచేశాను, కేటరింగ్లో కూడా పనిచేశాను. సో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ ఇస్ రైట్ నౌ ఇస్ జస్ట్ బోనస్ ఫర్ మీ. సో చాలా గ్లామర్గా ఉన్నారు అప్పటికి ఇప్పుడు, ఇలా మీద గెలికి అలా మాటలు తీసుకొస్తేనే మనకేం తెలుస్తుంది. మళ్ళీ మీరు కొత్త కథనలు ఏమైనా చూస్తున్నారా? అవును సార్, రేపు యాక్చువల్లీ ఇక్కడ నుంచి షూటింగ్కే బయలుదేరారు సార్, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సో భయపెట్టే క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు మీరు? లేదు సార్ అలా ఏం లేదు సార్, దిస్ వన్ అలా అంటున్నారా, ప్రేమలో పడాలండి కానీ అలాంటి కథలు రావాలి. నెక్స్ట్ కూడా ఒక థ్రిల్లర్, దాని తర్వాత ఐ థింక్ సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఒక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా, అన్ని కొన్ని వేరే వేరే జానర్స్లో ఉన్నాయి. తప్పకుండా మీరు సాయి కిరణ్ గారు కూడా చూశారంటే హారర్ తర్వాత ఈ డజన్ వాంట్ టు అనదర్ హారర్, ఆయన ఒక పొలిటికల్ డ్రామాని వెళ్ళారు. అందరూ వేరే వేరే జానర్స్ ట్రై చేయాలనుకుంటారు. నాకు దీనిలో ప్రీవియస్ వాజ్ అ ఫెయిలియర్, సో నాకేంటంటే దిస్ షుడ్ బి అ సక్సెస్ అనుకున్నాం. సో నౌ టిక్ అయిపోయింది హారర్, సో నాట్ హారర్ ఫర్ సమ్ టైమ్. సో ఫస్ట్ 700 తీసుకున్న రెమ్యునేషన్, మరి ఇప్పుడు ఎంత చెప్పలేదు ఆ విషయం? 750 అది సార్ టెలివిజన్ సార్. ఇప్పుడు మీరు ఏదైనా మంచి లెక్క వేసి వేసేయండి, కానీ పెద్దగా వేసేయండి సార్. హాయ్ శ్రీరామ్ సార్. హాయ్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే అదర్ నైట్ ఐ వాజ్ వాచింగ్ పృథ్వీరాజ్, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ ఇంటర్వ్యూస్ అనమాట. సో అండ్ సలార్ డెబ్యూ ఫిల్మ్ అనుకుంటారు అందరు, బట్ పోలీస్ పోలీస్ ఈస్ హిస్ డెబ్యూ తెలుగు ఫిల్మ్ యాక్చువల్లీ. యా యా, పోలీస్ పోలీస్ యా, ఇన్ ఫ్యాక్ట్ ఐ ఇంట్రడ్యూస్ హిమ్. సో అండ్ అసే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు శ్రీకాంత్ తో కలిసి సినిమా చేసా అని చెప్పి, నేను ఇంటర్వ్యూ ఒక నేషనల్ లెవెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇమీడియట్ గా యూ బోత్ స్టార్టెడ్ అట్ ద సేమ్ టైమ్ బేసికల్ గా, మీరు పృథ్వీరాజ్ గారు కూడా, బట్ కాకపోతే చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి సక్సెస్ ని డిలే చేసాయి మీ విషయంలో అని అనుకోవచ్చా? రైట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్ తీసుకుంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది అని అనుకోవచ్చా? మీకు యాక్చువల్లీ పృథ్వీరాజ్ గారు ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు చేస్తారు తెలుసా మీకు? ఆల్మోస్ట్ క్లోజ్ టు 25-26 ఫిల్మ్స్. మాకు ఏ లాంగ్వేజ్లో అయినా 3-4 ఫిల్మ్స్ ద మ్యాక్స్. సో ది చాయిస్ ఆఫ్ ఒక 10లో 2 క్లికింగ్, a choice of 26 or 25 low multiple clicking is more probability on a ratio. So mood low, if all the three goes wrong, again that low average and it doesn't work so much, so limitations are there. So experience also comes over a period of time and matter, that is how it is. And in fact he is actually 4-5 years younger than me as well, but he is talented. In fact police chesetappudu we traded as double to kadu. నేను నీకోసం ఇప్పుడు చేస్తాను, నేను అడిగేటప్పుడు నువ్వు చేయాలన్నారు, నేను అలానే ఆయన మలయాళంలో విలన్గా చేశాను, ఆయన తెలుగులో నాకు విలన్గా చేశాను. సో యూ టెలింగ్ మీ ఇట్ క్యాన్ బి మిక్చర్ ఆఫ్ బోత్ కలెక్టివ్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీబడి, ఇట్స్ ఆల్సో మీ చాయిస్. కూల్ సార్, హోప్ యూ విల్ క్యారీ దిస్ స్ట్రీక్, బట్ ఐ విల్ నాట్ లీవ్ ఎక్స్పెరిమెంటింగ్. ఐ డిడ్ ఎక్స్పెరిమెంట్, దానివల్ల కొన్ని తప్పులే, బట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ గివ్ అప్ ఎక్స్పెరిమెంటింగ్, రైట్? హారర్ ఆల్సో వాజ్ వన్ దాట్, నౌ ఇట్స్ వన్, ఐ హావ్ టు బీట్ ఫ్యూ మోర్, ఐ విల్.